श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ ह्रीङ्काराशनगर्भिता नलसिकां सौह्लीं वराभिभ्रतीं सौवर्णां वरदारिणीं वरसुदादौदान्त्रनेत्रोज्ज्वलावन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्दोषिदामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीम्। ప్రేక్షకమాశైలందరికీ మే 27 తారీఖు 2022 శుక్రవారము శుభోదయము, శ్రీ శుభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళ ద్వాదశి, మధ్యాహ్నం 12:55 వరకు ఉంటుంది. అశ్విని నక్షత్రము రాత్రి తెల్లవారుజామున 3:10 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 7:42 నుండి రాత్రి 9:21 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:29, సూర్యాస్తమయము సాయంత్రము 6:25, వర్జము రాత్రి 11:01 నుండి రాత్రి 12:40 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:04 నుండి ఉదయం 8:56 వరకు ఉంటుంది, మరియు మధ్యాహ్నం 12:23 నుండి మధ్యాహ్నము 1:15 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. గులిక కాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నము 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశులు వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మీనరాశి. ఈ మూడు రాశుల వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు, కావున శుక్రగ్రహానికి ప్రీతికరంగా కిలోంబావ చొప్పున తెలుపు రంగు వస్త్రంలో బొప్పర్లు దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే, అనగా యజమాని యొక్క భార్యకి ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రమరత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి, ఈ రెండు రాశుల వారు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రమరత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రం వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రరత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, పుబ్బా నక్షత్రం వారు పరాశ వృక్షాన్ని, పూర్వాశ నక్షత్రం వారు వంజుల వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగా పోయడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి శుక్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే ఇలా వారికి ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, శత్రువులు అంతరం చేస్తారు, గమనించగలరు. అలాగే శుక్రవారం రోజున దేవీ దేవతలకు అనగా కనకదుర్గ భవాని సహిత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతలకు ఎవరికైనా కూడా ఉదయం సర్వాభిషేకాలు జరిపించండి. అలాగే అమ్మవార్లకు ప్రీతికరంగా శక్తానుసారం అలంకరణ జరిపించండి, అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారు. అలాగే అమ్మవారికి ప్రీతికరంగా కనకదార స్తోత్రంతో కానీ, లక్ష్మీ అష్టోత్తరంతో కానీ, అలాగే లక్ష్మీ సహస్రనామాలతోటి కానీ, అలాగే లలితా సహస్రనామంతోటి కానీ కుంకుమార్చన జరిపించండి, పుష్పార్చన జరిపించండి. అలాగే ఇబ్బందులు ఉన్నవాళ్ళు చండీ పారాయణ కానీ, చండీ హోమం కానీ జరిపించుకున్నడల, అలాగే దేవి భాగవతం చదువుకున్న ఎడల విశేషణ ఫలితము అమ్మవారి ద్వారా మీరు పొందవచ్చును. ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోయి అంతా అమ్మవారి దయకు కృపకు పాత్రలవుతారు, గమనించగలరు. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి. వృషభ రాశి వారికి శుభకృతనామ సంవత్సరంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాదులను కూడా బాగా కలిసి వస్తాయి, ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. అలాగే సంతోషకరమైన వార్తలు వినగలుగుతారు. కుటుంబంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. అలాగే
తులారాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున వల్ల అష్టమ నందున రవి బుధుడు ఉండడం వల్ల శారీరక శ్రమ అధికంగా ఉంటుంది అలాగే కష్టతరమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు రహస్యమైన జీవితాన్ని కూడా గడపగలుగుతారు అలాగే నేత్ర సంబంధమైన బాధలు ఉంటాయి తప్పకుండా ఉంటాయి మాట్లాడితే విరోధముగా అన్నట్లుగా ఉంటుంది మాట మాట పట్టింపులు ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు కోల్పోతారు చాలా జాగృతగా ఉండాలి జై శ్రీమన్నారాయణ ఓ నమః శివాయ ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి।